నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటాము. జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే మోదుగుల. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు చేసేందుకు ఆలయాల వద్ద భక్తులు క్యూ కట్టారు. అలాగే మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం, శంకుతీర్థం స్వీకరించేందుకు భక్తులు తెల్లవారుజాము నుండే వేలాదిగా తరలిరావడంతో క్యూ లైన్లో నిండిపోయాయి. రాత్రి నుండి భక్తులు నిలువరించిన పోలీసులకు ఓపిక నశించిందో ఏమో, భక్తులపై దురుసుగా ప్రవర్తించారు. ఆడ మగ తేడా లేకుండా అందరినీ తిట్టి పారేశారు. విఐపీలపై చూపిన శ్రద్ధ సామాన్యులపై ఎక్కడా చూపలేదు. ఇక స్కౌట్ సేవకులకు తిట్ల పురాణం తప్పలేదు. స్వచ్ఛందంగా సేవలందించేందుకు వచ్చిన వివిధ సేవా సంస్థలు, విద్యార్థులు స్కౌట్ సిబ్బంది పట్ల ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఇదే సమయంలో మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తించి మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించారు. దేవాలయాల బందోబస్తు సమయాల్లో భక్తులతో ఎలా మెలుగుతున్నారో తెలిసేందుకు చొక్కాలకు కెమెరాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. కానీ వాటిని ఇంకా ఏర్పాటు చేయలేదు. అప్పుడైనా వీరి ప్రవర్తనలో మార్పు వస్తుందేమోనని భక్తులు అభిప్రాయపడుతున్నారు. సహనం పాటించాల్సిన ఉన్నతాధికారులే సహనం కోల్పోవడంతో క్రింది స్థాయి ఉద్యోగులు రెచ్చిపోయారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుందని ఎమ్మెల్యే మోదుగుల తెలిపారు. శ్రీనివాసరావుపేటలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. 330 రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. చేసిన ప్రజానికి అందరూ మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రోజు ఇప్పుడు అనేక ప్రజల ముంగిటికి పరిపాలనే భావంతో కొన్ని కొన్ని ప్రయోగాత్మకమైనటువంటి చాలా చేస్తూ ఉన్నాం. కొన్ని ప్రజల మన్నికకి చూరగొంటున్నాం, కొన్ని ఇంకా ప్రజల దగ్గరికి చేర్చలేకపోతా ఉన్నాం. దాంట్లో ఉన్న లోపభూష్టాలను తెలుసుకొని మరింత ప్రజల అభిమానాన్ని చూరుకునే విధంగా ఈ పథకాలు ఉండాలనేటువంటిది, వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలని చెప్పి భావంతో పనిచేస్తూ ఉన్నాం. బట్ ఈ రోజున ముఖ్యంగా గుంటూరు సిటీ బాగా సుందరంగా ప్లస్ శుభ్రంగా ఉండటానికి కావాల్సినటువంటి యాప్ని ఈరోజు తీసుకొచ్చాం. మరి చాలామంది విలేకరులు కానీ చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, ఏమండి సెల్ ఫోనే వాడటం జరుగుతున్నటువంటి మహిళలకి ఇటువంటి యాప్స్ని ఎట్లా వాడతారనే దాని మీద. బట్ ఈరోజు స్టార్ట్ చేస్తే ఇది సంవత్సరానికి 6 నెలలకు ఇంపాక్ట్ వస్తుంది మనం చెప్పలేము. బట్ మనకి ప్రభుత్వానికి ఉన్న ఇంట్రెస్ట్ ప్రజలకు కూడా ఉండాలి కదా అనేది ఒకటి కాన్సెప్టు. అయితే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలో చిన్న సింపుల్గా తీసుకునే విధంగా, లేకపోతే వారికి చదువుకున్న వాళ్ళని హెల్ప్ చేయొచ్చు. యాప్స్ అనేది మా ఇంటి ముందు ఉంటేనే కాదు, అనేది వేస్ట్. వెళ్తా రోడ్డు మీద వెళ్తా, ట్రాఫిక్లో కానీ ఎక్కడైనా కానీ బళ్ళ మీద తీసుకొని ఆ వేస్ట్ని ఫోటోగ్రాఫ్ తీసుకొని పంపిస్తే దాన్ని ఇమీడియట్ క్లియర్ తీసుకునేటువంటి కార్యక్రమం అనేది కూడా గవర్నమెంటు మరి క్లోజ్ మానిటరింగ్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. బట్ ఏదైనా పెన్షన్స్ చాలామంది దీని మీద డిపెండెంట్స్ అంటే ఆధారపడి బతుకుతూ ఉన్నారు పెన్షన్స్ మీద, అట్లాగే ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ వీటన్నిటిని కూడా. ఇది ఒక పేదల సభగాని బట్టి డెఫినెట్గా వీరికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలని జాగ్రత్తగా ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ప్రజల మన్నన చూరగిన విధంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అరండలపేటలోని నారాయణ స్కూల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం తిలక్ బాబు మాట్లాడుతూ, ప్రస్తుత జీవన విధానంలో సంస్కృతి సంప్రదాయాలను విస్మరిస్తున్నారని, పిల్లలకు సంప్రదాయ విలువలు నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈరోజు మా అరండలపేట నారాయణ స్కూల్లో ఒక ట్రెడిషనల్గా ఒక మన సంక్రాంతి పండుగని చాలా ఉత్సాహం జరిపేటువంటి కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే రెగ్యులర్గా అండి వాళ్ళు ఎలా ఉందంటే అమ్మ నాన్న దగ్గర పిల్లలందరూ ఉండిపోతున్నారు. పాత రోజుల్లో లాగా తాతయ్య దగ్గర నాయనమ్మ దగ్గర ఉండే పరిస్థితి లేవు. పండుగల గురించి వాళ్ళకి చెప్పే పరిస్థితి లేదు, తెలుసుకునే పరిస్థితి కూడా పిల్లలు ఉండలేదు. ఏదో పండగ అంటే సెలవిస్తే ఈరోజు పండగ అనేటువంటి ఆలోచనతో ఉంటున్నారు తప్పితే పాత రోజుల్లాగా ఎక్కడ కనిపించట్లా. ఇవాళ టౌన్లోకి వచ్చి కథ గంగిరెద్దులు కానీ లేదా హరిదాసులు కానీ అసలు ఏ విధంగా పొంగలు పెడతారు, అసలు ఏ విధంగా అసలు ధాన్య వసతి కూడా తెలుసుకునే స్థితిలో ఇవాళ విద్యార్థులు ఒక ఉంది. ఇటువంటి వాటన్నిటికి భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో నారాయణ స్కూల్లో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్యంగా తల్లుల్ని పేరెంట్స్ అంటే మదర్స్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసం సెపరేట్ కార్యక్రమాన్ని ఇవాళ రకరకాల పోటీలు వాళ్ళకి ముగ్గులతో పాటు తర్వాత 1 మినిట్ గేమ్స్ కానీ ఇట్లాంటి రకరకాలైన కార్యక్రమాలు కూడా పేరెంట్స్ మేము కూడా వంటల పోటీలు ఇవన్నీ కూడా పెడతాం జరిగింది. దీంతో ఏంటంటే పిల్లలకి అసలు మనం ఎక్కడున్నాము, ఎలా వెళ్తున్నాము, ఏం జరుగుతుంది సొసైటీలో
అసలు పండుగలు ఏ విధంగా జరుపుకోవాలంటే ఒక వాతావరణం పిల్లలకి తెలియాలనే ఉద్దేశం మెయిన్ అండి. దాంతోపాటు మానవతా విలువలు కూడా దీన్ని జోడించి ఇటువంటి పండుగలు అప్పుడు ఉన్నట్టు ఒక ఎఫెక్షన్స్ ముఖ్యంగా తల్లికి కూతురికి తండ్రికి కూతురికి అలాగే బిడ్డలకి నాయనమ్మలు తాతమ్మలు వీళ్ళ యొక్క వాల్యూస్ కూడా తెలిసి తెలియాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టడం జరిగిందని మీ అందరికీ తెలియదు. ఏకలవ్య గిరిజన అభివృద్ధి మరియు విద్యా సాధికారత సంస్థ 2015-16 గాను 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి 10,000 రూపాయల నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కుంభ రవిబాబు మాట్లాడుతూ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గిరిజన కుటుంబాలకు చేరే విధంగా గట్టి ప్రయత్నం చేయాలని అన్నారు. గిరిజనులు అభివృద్ధిలోకి రావాలంటే విద్య ఒకటే సరైన మార్గమని ఆయన తెలిపారు. ఈ సంస్థ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ప్రధాన ధ్యేయం. దానిలో భాగంగా ఏకలవ్య బిడ్డలు ఇవాళ రాష్ట్రంలో బాగా వెనుకబడి ఉన్నారు. ఆర్థికంగా సామాజికంగా అణగారిపోతున్నటువంటి ఈ బిడ్డలు విద్యతోనే అభివృద్ధి సాధ్యం అన్నటువంటి ఏకైక సూత్రం ద్వారా అక్షర జ్ఞానమే ఆయుధంగా ఏకలవ్య వారసుల్ని ఏకలవ్య బిడ్డల్ని అభివృద్ధి చేయాలి. సంపూర్ణమైనటువంటి అక్షరాస్యత ఏకలవ్య బిడ్డలు సాధించాలన్నటువంటి ధ్యేయంతో ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. దానిలో భాగంగా ఇవాళ గడిచిన 4 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో ఎక్కడైతే ఏకలవ్యుల బిడ్డలు 90% 10th క్లాసులో ఉత్తీర్ణత సాధించి మెరిట్ ఉండి కూడా చదువుకోలేక ఆర్థికంగా ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ విద్యార్థులందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వారికి తగిన ప్రోత్సాహం ఇచ్చి వారు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లే దశలో వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కానివ్వండి, కెరియర్ పరంగా గైడెన్స్ కానివ్వండి, అన్నీ కూడా వాళ్ళకి చేయాలన్నటువంటి ప్రధాన ధ్యేయంతో ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గడిచిన 6 సంవత్సరాల నుంచి కూడా 100,000 మంది పేద విద్యార్థులకి ఆర్థిక సహాయం అందిస్తూ కెరియర్ గైడెన్స్ ఇస్తూ చాలామంది ఇందులో డాక్టర్లుగా ఇంజనీర్లుగా మంచి మంచి ఉన్నత చదువులు చదివే అవకాశాన్ని ఈ ఆర్గనైజేషన్ కల్పించింది. ఇవాళ ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే ప్రభుత్వాలు చాలా కార్యక్రమాలు చేస్తున్నాయి, ఇంకా చేయవలసింది కూడా చాలా చాలా ఉంది. ఇవాళ మా ప్రధానమైనటువంటి ధ్యేయం గిరిజనాభివృద్ధి మిగిలిన రంగాలతో పాటు అక్షర జ్ఞానంతో సాధ్యమవుతుందనేటువంటి ఆలోచన, దానికి ఉదాహరణ మేమేమే. అందువల్ల సంపూర్ణమైనటువంటి అక్షర జ్ఞానాన్ని గిరిజన ప్రజానీకానికి అందించాలి. ఇంకా ఏకలవ్య బిడ్డలు చాలా వెనుకబడిపోయి ఉన్నారు అక్షర జ్ఞానంలో, కాబట్టి ఈ బిడ్డల్ని కూడా సంపూర్ణ అక్షరాస్యత చేసే దశలో. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన గుంటూరు నగరంలో అంతర్జాతీయ స్థాయి బ్రాండ్స్తో తరుణి కలెక్షన్స్ త్వరలో మన ముందుకు రాబోతుంది. కాకాని రోడ్డులోని బెస్ట్ ప్రైజ్ ఎదురుగా గల వైష్ణవి కాంప్లెక్స్ లో రేపు ప్రముఖ ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని నిర్వాహకులు ఉగ్గిరాళ్ల సీతారామయ్య తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు. రాజధాని అమరావతిలో ప్రధానమైన నగరంగా రూపొందుతుంది. ఈ నగరానికి అనుగుణంగా మన వైష్ణవి బెస్ట్ ప్రైస్ ఎదురు కాకాన్ రోడ్లో వైష్ణవి కాంప్లెక్స్లో తరుణి కలెక్షన్స్ అనే షాప్ ఒకటి, బట్టల షాపు. అన్ని రకాలైన కంచిపట్టు చీరలు, రెడీమేడ్ మ్యాచింగ్ సెంటర్స్, అన్ని రకాల ఇప్పుడు నూతనంగా యూత్ అంతా కూడా మహిళలు యువతలు కూడా మరి రాజధాని లుక్ రావడానికి అందరూ మంచి బట్టలను ఎన్నుకుంటున్నారు. మరి గుంటూరు నగరం బట్టల షాపుల్లో ప్రధానమైనగా మరి కొత్తపేట, తర్వాత మన వాసీ కాంప్లెక్స్, అలాగే నూతనంగా మంచి బిల్డింగ్ నిర్మించి ఈ బిల్డింగ్లో అనేకమైన రకరకాల షాపులు నిర్మించడం, ఆ షాపుల్లో మన నాగేశ్వరరావు గారు మరి మంచి షాపులు తీసుకోవటం, 77, 78 నెంబర్లు గల దాన్ని ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మించడం, దీన్ని నగర ప్రజలకి చుట్టుపక్కల గ్రామాల మహిళలందరూ కూడా మరి క్రిస్మస్ పండుగలకి అందించారు. అలాగే సంక్రాంతి,
పండగ కూడా మంచి మంచి నూతన వస్త్రాలని తీసుకురావటం, నగరంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతిగా ఈ షాపుని భవిష్యత్తులో తీసుకురావడానికి మరి రేపు 10-11 గంటలకి మన గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు, అలాగే పెద్దలు వేణుగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, అలాగే మద్దాలి గిరి గారు టీడీపీ ఇన్ఛార్జి వన్లో, అలాగే షౌకత్ గారు ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు పెద్దలు తులసి రామచంద్ర ప్రభు గారు, అలాగే జానిమూన్ గారు జిల్లా పరిషత్ చైర్మన్, అలాగే రూరల్ మండల ఎంపీపీ గారు లక్ష్మీకుమారి గారు, మరి ప్రముఖ ఇప్పుడు మనకి టీవీలో సుమా గారి తరపు తర్వాత శ్రీముఖి కుమారి మరి పటాషు, మళ్ళీ కొత్త కొత్త కార్యక్రమాల్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి కుర్రకారుని యువతని మహిళల్ని కూడా ఆ ప్రోగ్రాం ఎప్పుడొస్తుందో అనే ఒక ఎదురు చూసేంత విధంగా అమ్మాయి బాగా పాపులర్ అయింది. అలాంటి కుమారి మరి ఆ అమ్మాయిని తీసుకొచ్చి శ్రీముఖిని ప్రారంభోత్సవానికి తీసుకొస్తున్నారు. పెద్దలు అందరూ సమక్షంలో ఈ షాపు దిగ్విజయంగా ఓపెన్ చేయడానికి అందరూ కూడా మహిళలు ఎక్కువగా యూత్ పిల్లలందరూ కూడా ఆడపిల్లలందరూ కూడా ఎమ్మెల్యే ముస్తాఫా గారు కూడా వస్తున్నారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.